నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణ్యం ముందుగా హెడ్లైన్స్ వినాయక ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలి కలెక్టర్ కు బీజేపీ వినతి దిశాయాప్ మహిళలకు రక్ష కవచం గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి చమురు గ్యాస్ ధరల పెంపుపై సిఐటియు మండిపాటు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికొస్తే ఖబర్దార్ మోడీ సర్కార్కు దీక్షాపరుల హెచ్చరిక కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం అధికారులకు అర్జీలు అందజేసిన బాధితులు ఇక వార్తల వివరాలు చూద్దాం వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన విడుదల చేశారు మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు భారీ వర్షాలకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని సూచించారు విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0002 లేదా 0891-259-0100-0891-259-0102 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంపై బీజేపీ దాని అనుబంధ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కోవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవాలు జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశాయి కాగా అంతకుముందు పోలీసులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ కరోనా నెపం చూపి బహిరంగ ప్రదేశాల్లో గణేష్ ఉత్సవాలు నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న కుట్రపూరిత నిర్ణయాన్ని హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు హిందూ సమాజం వ్యతిరేకిస్తుంది పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతుంది అందరికీ కూడా మా పిలుపు ఇవాళ బహిరంగంగా ఉత్సవాలు జరగకుండా మీరు ఆంక్షలు పెడితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మీ హిందూ సంస్థలన్నిటికీ కూడా మీ అండాదండగా ఉంటానని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ముఖ్యంగా ఏ పండగకి లేని ఆంక్షలు కేవలం వినాయక చవితికి ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం అనేక రకాలుగా సినిమాలకి మాల్కి బహిరంగ సభలకి మొన్న జరిగిన రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి ఇడుపుల పాయలో వేలాది మందితో సమావేశం పెట్టడానికి లేని ఆంక్షలు వినాయక చవితికి ఏ విధంగా విధిస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే ఈ ప్రభుత్వం మొదటి నుంచి హిందూ వ్యతిరేక చర్యలు పాల్పడుతుంది హిందూ దేవీ దేవతలను దూషించడం దేవాలయాలపై దాడులు చేయడం గోహత్యలు చేయడం పరిపాటిగా మారింది మంత్రులు పెద్ద ఎత్తున హిందీ దేవీ దేవతల్ని దూషిస్తే వాళ్ళకి అండదండలు ఈ ప్రభుత్వం ఇస్తుంది కనుకనే ఈరోజు వినాయక చవితి పైన ఇంత విచ్చలవిడిగా ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు కనుక ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం వినాయక చవితిపై పెట్టిన ఆంక్షలు తొలగించాలని చెప్పి వినాయక చవితి కేవలం ధార్మిక పండగే కాకుండా అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అనేక చేతివృత్తులు ముఖ్యంగా కుమ్మర్లు బొమ్మలు తయారు చేసుకొని 2 సంవత్సరాల నుంచి ఆ బొమ్మలు వాళ్ళ షాపుల్లోనే పెట్టడం జరిగింది వాళ్ళు బొమ్మలు అమ్ముకునే అవకాశం దాంతోపాటు అనేక కమ్మరి కుమ్మరి వడ్రంగి అందరికీ కూడా అవకాశం వినాయక చవితి కల్పిస్తుంది అనేక మంది చిన్న చిరు వ్యాపారస్తులకి ఉపాధి కల్పిస్తుంది కనుక ఈ యొక్క ఉత్సవాన్ని బహిరంగంగా చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి లేకపోతే పెద్ద ఎత్తున మేము ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం తిరుగుబాటు చేస్తామని చెప్పి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం సీఎం జగన్ మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్ వారి పాలిట వజ్రాయుధమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీదేవి పప్పల ఆదిలక్ష్మి గాజువాక నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు మంత్రి మంజుల ఎస్ విజయ నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో మహిళలు ఈ దిశ యాప్ను వినియోగించుకుని రక్షణ పొందాలని సూచించారు
దిశా యాప్ అనేది యూజ్ చేసుకుంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఇమిడియట్లీగా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ధన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ దిశా యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీనికి టాప్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరిగింది. ఇది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా దీన్ని ఎక్కువగా వినియోగంలోకి వచ్చే విధంగా మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా దీనికి ఎక్కువ పబ్లిసిటీని కూడా ప్రసారం చేయాలని దానికి మరి ప్రైవేట్ పరంగా ఫౌండేషన్ ద్వారా మంజులా గారిని గాజువాడ నియోజకవర్గానికి మహిళ దిశ మహిళ అధ్యక్షురాలుగా నియమించినందుకు జిల్లా శ్రీదేవిని జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియపరుచుకుంటూ ఇది హోంమంత్రి గారి చేతుల మీద మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం కూడా అది మన అదృష్టంగా భావిస్తూ దీన్ని సక్రమంగా ఉపయోగించాలని ఎక్కడా దుర్వినియోగానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలని ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని కేవలం మహిళల సంరక్షణార్థమే దీన్ని ఏర్పాటు చేశారు కనుక మహిళల సంరక్షణ నిమిత్తమే దీన్ని ఉపయోగించాలి తప్పితే ఇంకో రకంగా దీన్ని దుర్వినియోగం. చమురు ధరల పెంపుపై సిఐటియు ఐద్వా గాజువాక జోన్ కమిటీలు మండిపడ్డాయి. ఈ మేరకు పాత గాజువాక కూడలలో ఆడుతూ ఆటో లాగుతూ కర్రల పొయ్యిపై వంట చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి సుబ్బారావు మాట్లాడారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అసలే కరోనా కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఇలా భారాలు మోపడం తగదని వాపోయారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల నియంత్రణకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధరల పెరిగితే ఆ ధరలు భరించవలసి వస్తుంది. మరి రెండో పక్క మన దేశానికి ఉపయోగపడేటువంటి రైతు చట్టాలను మూడు చట్టాలు తెచ్చి దేశవ్యాప్తంగా రైతులు పొట్లు కొడతారు ఇప్పటికే. రెండో పక్క ప్రభుత్వంగా నమ్మేస్తూ ఉన్నాడు, తీరుతాండు నమ్మేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కరెంట్ ఛార్జీలు విపరీతంగా బాధలుగా అన్ని రెడీ చేసి ఉన్నారు. మరి ఈ రకంగా ఆదాయాలు లేక కరోనాలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానేకం అటు ఇటు అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇంటి పనులు కానీ చెత్త పనులు సహా అన్ని కూడా ఇలా బాధేస్తూ ఉంటే సామాన్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 158వ రోజు దీక్షా శిబిరానికి ఎల్ఐసి పెన్షనర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన 158వ రోజు కొనసాగిన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మిక యూనియన్ల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసే ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇక్కడ 158వ రోజుకి రిలే నిరాహార దీక్ష చేరింది. దీనిలో ఈరోజు పెన్షన్దారులు ఎల్ఐసి పెన్షనర్స్ అసోసియేషన్ పాల్గొనడం చాలా గర్వకారణం. వీరంతా ప్రైవేటీకరణకు గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి చరిత్ర వీరికి ఉన్నది. భవిష్యత్తులో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ కానివ్వం అనే లక్ష్యంతో వారి దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది. నిన్న మొన్న జీవీఎల్ నరసింహారావు గారు, పురంధరేశ్వరరావు గారు చేసిన ప్రకటనలు స్టీల్ ప్లాంట్లో చీలికలు తీసుకురావాలని బయట ప్రజానీకంలో అపోహలు, దీన్ని పక్కదారి పట్టించే దానికోసం ప్రయత్నం అనేటువంటి జరిగింది. ఇది పూర్తి జీవీఎల్ నరసింహారావు గారు ట్రేడ్ యూనియన్లోనే కొంతమంది ప్రైవేటీకరణ బలపరుస్తున్నట్టుగా వారు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని నిర్ణయం చేసిన దగ్గర నుంచి అక్కడ ఉన్న పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లు ఒకే తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. దీనికి ఎక్కడ చీలికలు కనపడ్డాయి అంటే బయట ప్రజానీకాన్ని పక్కదారి పట్టించేదానికి తప్పుడు ప్రకటనలు చేసి మోసం చేయాలని చేస్తారు. అట్లాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే విశాఖపట్నం కూడా రావని స్టీల్ ప్లాంట్లో ప్రాంతంలో మొన్న
రాస్తా రోకో చేసి రాష్ట్ర యావత్తు కూడా ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. అందుకని నిర్వాసితుల్ని భూములు పోయిన వారిని పక్కదారిన పట్టించేదానికి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ప్రజానీకాన్ని ఎవరిని కూడా మోసం చేయలేరు. బీజేపీ ఇట్లాంటి ప్రయత్నాలు విరమించుకొని నిజమైనటువంటి ఈ ప్రజా ఉద్యమాన్ని గుర్తించాలి. ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు చేరుకున్న ప్రజలు పలు సమస్యల మీద అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ మల్లికార్జునతో పాటు నలుగురు జేసీలు, ఆయా శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్ కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించి బాధితులకు ఊరట కలిగించారు. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపిందని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ధ్వజమెత్తారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మద్యం మతాన్ని ఓటు బ్యాంకుగా వాడుతున్నారని విమర్శించారు. మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ఈ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. దశలవారీ మద్య నిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు మద్యాన్ని అడ్డం పెట్టుకుని అప్పులు ఊబి నుంచి గట్టెక్కేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే, అతను ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ప్రధానమైన భాగం మద్యం మతం, ఈ రెండు పాయింట్స్ తోటే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. ముఖ్యంగా ఈ మద్యం విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించేటట్టు దానికి ఉండే ఏదైతే ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో ఆ కార్పొరేషన్ లిమిటెడ్కి పక్కన పెట్టి దాన్ని ఈ ఆదాయాన్ని ఏది దానికి వెళ్లకుండా చేస్తూ ఆ డబ్బుల్ని ఏపీ అభివృద్ధి మండలి అని ఒక సపరేట్ అకౌంట్ని స్థాపించి దానికి అభివృద్ధి కార్పొరేషన్ ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ అని దాన్ని తీసుకుని వచ్చి అందులోకి ఈ డబ్బులు చేరేటట్టు ఆ డబ్బుల్ని 15 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి ఇంత వచ్చింది, ఈ సంవత్సరానికి ఇంత వచ్చింది, 15 సంవత్సరాలకి ఇంత ఆదాయం వస్తుంది అని చెబుతూ 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరి ఈ ప్రభుత్వాన్ని నడపడానికి వైసీపీ ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది. ఇంకా కొన్ని షాపులు కూడా ఈ ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా చూపిస్తూ మరొక 25,000 కోట్ల రూపాయల్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అంటే మందుబాబుల పైన రానున్న 15 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధమైందంటే ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో మనం ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఒక సంతకాలు చేశారు కొన్ని, అందులో చాలా ఇంపార్టెంట్ అయిన సంతకం మద్య నిషేధం, దశల వారీగా మద్య నిషేధం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశారు, అతను ఆదర్శంగా తీసుకొని నేను చేస్తున్నానని ప్రకటించారు. మేము నిజమే అనుకుంటున్నాం, బెల్ట్ షాపులు లేపేశామన్నారు, ఆప్షన్స్ లేవు, మరి ఇవి ఎటువంటి లేవు, ప్రభుత్వం రన్ చేస్తుంది అన్నారు. ఇందులో అంత దోపిడీ. ప్రభుత్వం ఆదాయాన్ని ఈ ఏపీ అభివృద్ధి అభివృద్ధి కార్పొరేషన్కి మళ్ళిస్తూ మరి ఇక్కడ ఉండే ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులు కూడా 70% ఇతర శాఖలకు పంపించేసి ఏమైతే వీళ్ళ మనుషులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళ మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ 8,000 రూపాయలు కూడా చేయినటువంటి షాపులకి 80,000 రూపాయలు ఇస్తూ ఆ విధంగా సుమారు 600 కోట్లు స్కామ్ చేస్తున్నట్టు. కరోనా కట్టడి దిశగా వైసీపీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో గణేష్ ఉత్సవాలను నిషేధించింది. దీనిపై బీజేపీ, అనుబంధ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందూ ధర్మాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హిందూ సాంప్రదాయంలో ప్రప్రథమంగా పూజించే వినాయక చవితి ఉత్సవాలను కుట్రపూరితంగా నిషేధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల సభలు సమావేశాలకు అడ్డం రాని కోవిడ్ వినాయక ఉత్సవాలకు ఏ రకంగా ప్రతిబంధకమని ప్రశ్నించారు. తక్షణమే కరోనా నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలు జరుపుకునేలా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వినాయకుడికి అడ్డంకులు కల్పించి వినాయక మండపాలకు అడ్డంకులు కల్పించి మా హిందూ ధర్మంలో వినాయకుడి పూజలేనటువంటి కార్యక్రమాలు ఏవి ఉండవు. అటువంటి గణపతి నవరాత్రిని అడ్డుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు వినాయక మండపాలకు ఎటువంటి అడ్డంకులు కల్పించలేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ అనుమతులు జారీ చేశారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అన్ని మతాలను మీరు గౌరవించాలి. అది మీ ధర్మం. మీరు కేవలంగా క్రైస్తవ మతానికో మరో మతానికో మీరు ముఖ్యమంత్రి కారు. హిందువుల తాలూకా మనోభావాలు గాయపరిచి గణపతిని గణపతి దేవుడు అడ్డుపెట్టే గణపతి నవరాత్రులు అడ్డుకుంటే ఆనాడు చంద్రుడు శ్రీకృష్ణుడు దేవేంద్రుడు దేవతలు కూడా గణపతి ఆగ్రహానికి గురి అయిపోయారు. కాబట్టి గణపతి విఘ్నాలు కలిగిస్తాడు. గణపతిని అడ్డుకుంటే మీ ప్రభుత్వానికి దుర్దినాలు ప్రారంభమైనట్లే. కౌంట్ డౌన్ మీ ప్రభుత్వానికి ప్రారంభిస్తాడు గణపతి. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే బేషరతుగా కరోనా నిబంధనలు పాటించుకుంటూ గణపతి నవరాత్రులకి పెర్మిషన్లు ఇవ్వకపోతే రాష్ట్రంలో ప్రతి హిందూ కూడా రోడ్లకి ప్రభుత్వానికి గుణపాఠం చేయక తప్పదని ఈ ప్రభుత్వం. జీవీఎంసీ 24వ వార్డు నక్కవానిపాలెం వివేకానంద కళ్యాణ మండపంలో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం జరిగింది. నెట్కాప్ చైర్మన్ కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహార కిట్లు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మారెడ్డితో కలిసి కేకే రాజు మాట్లాడారు. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి మొదలు అవ్వ తాతల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా జగన్ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు విద్య పోషణ వైద్యం అందిస్తూ సంక్షేమానికి జగన్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అందరూ అలాగే కూర్చొని మీ దగ్గర మేమే వెనక అమ్మ శంకర్ ఈ ప్రాంతాల్లో అవగాహన లేమి, అంటే అవగాహన లేక వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఆ ప్రాంత పరిస్థితులను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి గర్భవతి అయిన మహిళ ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తే తన ఆరోగ్యంతో ఉండటంతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎదుగుదలకు సహాయ సహకారాలు అందించగలుగుతుంది అని అంత క్షేత్రస్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా గర్భవతి అయిన ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యంతో పాటు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా బలంగా మంచి ఆరోగ్యంతో ఆ బిడ్డ జన్మించాలి, ఆ బిడ్డల భవిష్యత్తులో నవ సమాజాన్ని స్థాపించాలి, ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్తిల్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు ఇలాంటి పౌష్టికాహార మహోత్సవాన్ని చేయడంతో పాటు దీని మీద అధికారులందరినీ కూడా ఆదేశించి ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి కానీ అవకతవకలు కానీ తావు లేకుండా అందించే మెటీరియల్ విషయంలో కూడా నాణ్యమైన స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన పౌష్టికాహార మెటీరియల్ అన్నీ కూడా మీ అందరికీ కూడా అందించి ఆయన ఎప్పటికప్పుడు వీటి మీద రివ్యూ చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. పౌష్టిక మాసోత్సవాలు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కడుపులో పుట్టిన బిడ్డ దగ్గర నుండి అవ్వాతాతల వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రతి స్టేజ్లో వాళ్ళకు అండదండలుగా ఉంటున్నందుకు 24వ వార్డు తరపు నుంచి కార్పొరేటర్గా నేను ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నా వార్డులో ఉండే వాళ్ళందరూ మహిళలందరూ పౌష్టిక ఆహారంతో తిని ప్రతి ఒక్కరూ సుఖప్రసవం అవ్వాలని జగనన్న ఏదైతే తోడుగా వాళ్ళకి ఇస్తున్న పౌష్టికాహారాలన్నీ కూడా ఎలా వినియోగించుకోవాలి, ఎలా తినాలి, ఎలా తింటే వాళ్ళ రక్తహీనత తగ్గి బలంగా పెరిగి పిల్లలు ఒక మంచి ఆరోగ్యవంతంగా పుట్టి రేపొద్దున వాళ్ళు భావితరాలకు ఆరోగ్యంగా ఉండేలాగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన సదస్సుగా
ఈరోజు కార్యక్రమానికి ఏర్పాటు చేయడమైంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్ఆర్ఐ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టింది. ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తల్లిదండ్రులు కరోనా ఇబ్బందులను కూడా గుర్తించకుండా విద్యార్థుల నుంచి నిర్దాక్షిణ్యంగా అధిక ఫీజులు వసూలుకు ప్రయత్నిస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎల్జే నాయుడు డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలకు సేవ చేస్తున్న ఆర్ఐఓను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఐ కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటుంది. మొదటి సంవత్సరం జాయిన్ అయిన 13,000 అని చెప్పి ఇప్పుడు 25,000 30,000 వరకు ఫీజులు వసూలు చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కట్టాలని వారి జీవితాలతో ఆటలాడుకుంటూ ఫర్దర్ డిగ్రీ కాలేజీలు జాయిన్ అవ్వకుండా సర్టిఫికేట్స్ అనేది నిలిపివేసింది. దీనిపైన ఆర్ఐఓకి అలాగే జిల్లా అధికారులు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కనీసం ఇప్పటి వరకు కూడా జిల్లా అధికారులు కానీ ఆర్ఐఓ కానీ పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఆర్ఐఓని సస్పెండ్ చేయాలి. ప్రధానంగా కార్పొరేట్ కాలేజీల సమస్యలపైన అనేక వినతులు వస్తున్నా సరే ఆర్ఐఓ ఒక్క సమస్య కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్ఐఓని సస్పెండ్ చేయాలి. కార్పొరేట్ సేవలు చేస్తుంది ఆర్ఐఓ, అలాగే ఎన్ఆర్ఐ కాలేజు విద్యార్థులకి రియంబర్స్మెంట్ కూడా వర్తింపజేయకుండా చేసి వారి జీవితాలతో ఆటలాడుతుంది. అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా వారి తల్లిదండ్రులందరూ పేదవాళ్ళు. కరోనా టైంలో అధిక ఫీజులు 30,000 వరకు కట్టమంటే ఏ విధంగా కడతారు? ఇటువంటి దానిపైన ఎన్ఆర్ఐ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ ధర్నాకు వచ్చాం. దీనిపైన కలెక్టర్ గారు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతినిచ్చి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వైజాగ్ సౌండ్స్ లైటింగ్స్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఉత్సవాలపై ప్రభుత్వ నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డి కాళీప్రసాద్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 2 ఏళ్ల పాటు వ్యాపారాలు లేక ఆర్థికంగా నలిగిపోయిన తమకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గుదిబండగా మారాయని వాపోయారు. ఉత్సవాలకు అనుమతులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు సంవత్సరాలు కరోనా కారణంగా మేము చాలా ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళిపోయాం. మా వర్కర్స్ అని ఓనర్స్ ప్రతి ఒక్కరూ ఏ వ్యాపారం లేకుంటాను. ఇప్పుడిప్పుడే మొన్న కొన్ని వివాహ శుభకార్యాలు జరిగాయి, చాలా ఆనందపడ్డాము. అలా తొలి వినాయక చవితి, తొలి పూజ ప్రతి ఒక్కరికి వినాయక చవితి. దీంట్లో హిందూ మతం, క్రిస్టియన్స్ మతం, ముస్లిమ్స్ మతం ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్లో ఉన్నామండి. దీంట్లో వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ మాకు ముఖ్యమంత్రి గారు మాకు దయవించి మాత్రం ఎటువంటి పరిస్థితులు మాత్రం మా వృత్తిని మీరు కడుపు కట్టవద్దని చెప్పి మేము వినిపించుకుంటున్నాం. దయవించి మాత్రం వైజాగ్ సౌండ్స్ అండ్ లైటింగ్ డెకరేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ నుండి తెలియజేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా ఈ వినాయక చవితి మమ్మల్ని పట్టించు వినాయక చవితికి వస్తుందని సంవత్సరం 365 రోజులు ఈ ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఈ ప్రోగ్రామ్ వస్తుందని చెప్పేసి వినాయక చవితి వస్తుందని ఆధారపడి ఇన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మాకు దయచేసి మా ఉపాధిని కల్పించి మా అందరినీ ఆదుకొని మా లైటింగ్ అసోసియేషన్ ఆదుకుంటారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికి ఏంటంటే మేము ఇది ఈ ఉపాధి ఈ సంవత్సరం కోల్పోతే నెక్స్ట్ ఈ సామాన్లు కూడా అమ్మేసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ బీసీ కులాల జనగణనను తక్షణమే చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఒకరోజు దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ని శ్రీనివాసరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. జనగణన ప్రక్రియ ఆలస్యం కావడంతో ఓబీసీ బీసీలు ఎన్నో కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ బీసీ సంఘం నాయకులు కేశన శంకర్రావు కూడా పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి ఆధ్వర్యంలో 13 జిల్లాల్లోనూ ముఖ్యంగా ఏంటంటే బీసీలు 52% జనాభా ఉన్నప్పటికీ కూడా బీసీలు ఏంటంటే ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నారు తప్ప బీసీలు ధమాకా ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినా సరే ఏ రకమైన బీసీలకి న్యాయం జరగట్లేదండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలో ఈరోజు చేసే దీక్షలో భాగంగాను ఈరోజు బీసీ జనగణ లెక్కల ప్రకారం మాకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జనాభా లెక్కల ప్రకారం జరగడం లేదు.
జనాభా లెక్కల కోసమే ఈ రోజు బీసీలు 1930 నాటి నుంచి ఉన్నారు కానీ వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగట్లేదు ఎప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఓట్ బ్యాంక్ గానే వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి బీసీ దమాకా ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు గానీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు గానీ బీసీ దమాకా ప్రకారం జరగట్లేదు కాబట్టి 13 జిల్లాల్లో ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో కూడా బీసీల కులగణన జరగ బీసీల కులాల జనగణన జరగాలని చెప్పేసి ఈ రోజు 13 జిల్లా కలెక్టర్ ఆఫీసులకు కూడా వెళ్లి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తాం అయితే ఇప్పుడు ఉన్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీల కులాల జనగణన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రవర్తన సిఫార్సు చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే 1930 నుంచి కూడా బీసీలు ఉన్నారు అప్పటి నుంచి కూడా బీసీ కులగణన బ్రిటిష్ వాళ్ళు చేసేవారు గానే మన ఇండియాలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల కులాలని ఓటు బ్యాంక్ గా చూస్తారు తప్పితే గానీ ఇప్పుడు కూడా ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్న తాళే లేయడం లేకపోతే నాలుగు కార్పొరేషన్లు పెట్టడం కార్పొరేషన్ నిధులు కూడా లేకుండా చేసి బీసీలని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప బీసీలకు ఏటి కూడా న్యాయం జరగట్లేదు ఇప్పుడు బీసీ కులగణన జరిగితే ఓసీలు ఎంతమంది బీసీలు ఎంతమంది తెలుస్తుంది బీసీలు ఇంకా కూడా మన లెక్కల ప్రకారం 52% ఉంది 60% కూడా వెళ్తారు దీనికి మరి మహారాష్ట్ర సీఎం గానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు గానీ ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారు అందరూ కూడా బీసీ కులాల జనగణన చేయాలని చెప్పి ఉన్నారు కానీ అలాగే జగన్ గారు కూడా ఈ మేము మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని కోరింది ఏమిటంటే కోరేది జగన్ గారు కూడా బీసీల కులాల జనగణన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని మీ సభాముఖంగా కోరుకుంటున్నాం బీసీలు అంటే లేకపోతే అనంతపురంలో ఫోటోగ్రాఫర్ భాషపై దాడి చేసిన వారిని శిక్షించాలని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖ శాఖ డిమాండ్ చేసింది ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష చైర్మన్లు సిహెచ్ మధు ఎస్వీఏఎస్ ప్రసాద్లు మాట్లాడుతూ అనంతపురం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సిబ్బంది తమ ఫోటోగ్రాఫర్ భాషపై అకారణంగా దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు మా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఈ గాంధీ బొమ్మ దగ్గర విశాఖపట్నం మా అసోసియేషన్ వారందరూ ఇక్కడ ఉండే నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే అనంతపురం ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో పెళ్లి ఫోటోలు తీయటానికి వెళ్ళిన మా సోదరుడు ఫోటోగ్రాఫరు భాషని అమానుష్యంగా శిక్షించడం కొట్టడం అన్నది చాలా ఘోరమని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఈ రోజున బంధుకు పిలుపునిచ్చి ఆంధ్ర రాష్ట్రమే కాదండి తెలంగాణ సౌత్ ఇండియా తెలుగు తమిళ కన్నడ మలయాళ పుదుచ్చేరి ఆల్ ఇండియా వరకు కూడా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఏకగ్రీవంతో ఏకకంఠంతో మా ఫోటోగ్రాఫర్ కుటుంబానికి అన్యాయం జరిగింది మా ఫోటోగ్రాఫర్కి న్యాయం చేయండి అని చెప్పేసి మేమందరం కూడా ఏకకంఠంతో శాంతంగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఆ ఫోటోగ్రాఫర్ని అవమానిస్తూ మీరు వెళ్ళే లిఫ్ట్ వేరని చెప్పేసి దారుణంగా మాట్లాడటం కొట్టడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రం మొత్తమే కాదు ఆల్ ఇండియా ఫోటోగ్రాఫర్లు అందరూ డిమాండ్ కూడా ఒకటే మొత్తం ఎస్ఆర్ గ్రాండ్ యాజమాన్యం అనంతపురం ఎస్ఆర్ గ్రాండ్ యాజమాన్యం మొత్తం కూడా మా ఫోటోగ్రాఫర్కి పబ్లిక్ లో క్షమించమని క్షమాపణ కోరాలి అంతే సార్ మేము అడిగేది అనంతపురం జిల్లాలో జరిగిన ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్ దాడి నిరసిస్తూ ఖండిస్తూ మేము ఈరోజు ఇక్కడ నిరసన తెలపడం జరిగింది ఈ విషయం మీద అక్కడ పోలీస్ శాఖ వారు తక్షణం చర్య తీసుకోవాలని మా అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం అలాగే ప్రతి ఈ స్టేట్లో ఉన్న రెండు రాష్ట్రాలు కూడా బంద్ జరుగుతుంది చాలా చోట్ల హోటల్ వాళ్ళు మా మీద చులకన భావంతో చూస్తున్నారు వాళ్ళు కొంచెం వాళ్ళ సిబ్బందికి తమకు సంబంధం లేని విధులను తమతో బలవంతంగా చేయిస్తున్నందుకు ప్రశ్నించినందుకే జీవీఎంసీ కమిషనర్ తనపై కక్ష కట్టారని సస్పెండ్ అయిన వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పీటర్ ఆవేదన వ్యక్తం చేశారు తిరిగి తనను విధుల్లోకి తీసుకుని 2 నెలల వేతనాన్ని ఇచ్చేలా కమిషనర్కు ఆదేశాలు జారీ చేసి న్యాయం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు స్పందన కార్యక్రమంలో మరికొంతమంది ఉద్యోగులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు కొన్ని సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యల గురించి నేను కమిషనర్ మేడం గారిని ప్రశ్నించినందుకు 2 నెలల క్రితం నన్ను సస్పెన్షన్ చేశారండి 2 నెలల నుంచి నాకు శాలరీ లేదు ఏం లేదు నేను జస్ట్ సమస్యల గురించి ప్రశ్నించినందుకే కమిషనర్ గారు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారండి యాక్చువల్లీ మేము సచివాలయంలో ఉండి సచివాలయం నుండి విధులు నిర్వర్తించాల్సి ఉంది కానీ వీళ్ళు ఆ విధంగా కాకుండా
మమ్మల్ని ఒక మున్సిపల్ మేస్త్రిలాగా ట్రీట్ చేస్తూ వాళ్ళ జాబ్ చాటు మమ్మ మాచా వాళ్ళ పనులు మాచాలు చేపిస్తున్నారు. ఈ విధంగా మేము సచివాలయం టైమ్స్లో 10 నుంచి 5 వరకు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కేవలం ఆ జాబ్ చాటు పక్కన పెట్టి గవర్నమెంట్ చెప్పిన విధానాన్ని పక్కన పెట్టి కేవలం ఒక మేస్త్రిలాగా మమ్మల్ని ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపిస్తున్నారు. మేడం లేడీస్ ఇబ్బంది పెడుతున్నారు కమిషనర్ దగ్గర అనేకసార్లు చెప్పుకున్నప్పుడు అవసరమైతే మానేయండి అయ్యా చేస్తే చేయండి మానేస్తే మానేయండి అని బెదిరించి చాలా నానా రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల మేము కమిషనర్ గారిని క్వశ్చన్ చేసిన దానికి ఆవిడ వ్యక్తిగతంగా తీసుకొని 2 నెలల క్రితం నన్ను సస్పెండ్ చేసింది. 2 నెలల నుంచి నాకు శాలరీ లేదు ఏం లేదు అందుకోసం అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. పట్టణ ఆరోగ్య కేంద్రాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆరోగ్య కేంద్రాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అర్బన్ హెల్త్ సెంటర్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ యూనియన్ స్పందనలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి మణి మాట్లాడారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రోడ్డును పడేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే వీరిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ విధుల్లోంచి తొలగించారు 1వ తారీఖు నుండి. అలాగే ఆరోగ్య కేంద్రాలన్నీ మూసేశారు. పేద ప్రజలకి వైద్యం అందటం లేదు. మేము గడిచిన సంవత్సర కాలంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అన్న, ఈ వైద్యంతో మీరు కాంట్రాక్ట్ ముగించుకుంటున్నారు, మమ్మల్ని కొనసాగించండి. మేము అవుట్సోర్సింగ్ సిబ్బంది కాబట్టి ఉద్యోగాల్లోంచి తీసేస్తామండి సరైనది కాదు. గడిచిన 5 సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికే సేవ చేసాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు లేదా పాదయాత్రలో ఏం చెప్పారన్న, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాను, అవుట్సోర్సింగ్ వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని ప్రమాణం చేశారు, మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇడుపుడు పాయలో కలిసాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాం, మినిస్టర్ గారిని కలిసాం, డిఎంఎన్హెచ్ఓ గారిని కలిసాం. అందరూ చెప్పేది మీరు ఉద్యోగాల్లో కొనసాగుతారనే, కానీ మా ఉద్యోగాలు రోడ్డు మీద ఉన్నాయి. ప్రజలకి వైద్యం అందట్లేదు, మేము రోడ్డు మీద ఉన్నాము. మా ప్లేసుల్లో 104 వాళ్ళని తీసుకొచ్చేసారు. మేమేం దాన్ని కాదనట్లేదు. 104 వాళ్ళకి ఎలాగైతే న్యాయం చేశారో మాకు అలాగే న్యాయం చేయండి. విధుల నుండి తొలగించిన వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మేము కూడా ఈ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పనిచేస్తున్నాం. మా డాక్టర్లు కావాల్సి వచ్చాయి, మా బిల్డింగ్లు కావాల్సి వచ్చాయి, ఆ బిల్డింగ్లో ఉన్న బూజు కావాల్సి వచ్చింది. కానీ మేము మాత్రం ఇంత కూడా విలువ చేయకుండా రోడ్డును పడేశారు. మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి. మమ్మల్ని విధుల్లోకి తీసుకునేంతవరకు మేము పోరాడతామన్నా. మన విశాఖపట్నంలో 26 జిల్లాల్లో నుంచి కూడా పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారండి. సెప్టెంబర్ 1 నుంచి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేవి మూతపడ్డాయండి. మమ్మల్ని మీ కాంట్రాక్ట్ అయిపోయింది, అవుట్సోర్సింగ్ అయిపోయింది అని చెప్పేసి కాంట్రాక్ట్ అయిపోయిందని మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించేశారండి. ఈరోజు సెప్టెంబర్ 1 నుంచి మేము అందరూ రోడ్డు మీద పడి ఉన్నాం అండి. ఏం చేయాలో ఏం తెలియక గోడు వెలవించుకోవడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చామండి. మేము చాలా కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి మా సేవలు అందించి, కోవిడ్ టెస్టులనే కాదు కోవిడ్ వ్యాక్సినేషన్, చిన్నపిల్లల వ్యాక్సినేషన్, మామూలు పేషెంట్లు ఫీవర్ పేషెంట్లకి అన్ని అందరికీ కూడా సేవలు అందించాం. అలాంటిది ఈరోజు మేము మిమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి తొలగించేసాం, మీ విధుల్లోకి మీరు రావద్దని చెప్పి ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశారండి. జగనన్న ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతున్నామండి. జగనన్న న్యాయం చేస్తానన్నారు. ఈరోజు మిమ్మల్ని ఈ రోడ్డు మీద పడి ఉండడం వల్ల ప్రజలకు ఎలా సేవలు అందుతున్నాయి, పిల్లలకి ఎలా వ్యాక్సినేషన్ అవుతుంది, అన్నీ కూడా రద్దు అయిపోయాయండి. దయచేసి మా విధుల్లో మమ్మల్ని తొలగించకుండా ఏదైతే నోటిఫికేషన్ వేస్తానన్నారో యథావిధంగా మా స్థానాల్లో మమ్మల్ని నుంచి మిగిలిన వాటికి రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలి, కలెక్టర్కు బీజేపీ వినతి. దిశ యాప్ మహిళలకు రక్షా కవచం, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. చమురు గ్యాస్ ధరల పెంపుపై సిఐటియు మండిపాటు, ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికొస్తే ఖబర్దార్, మోడీ సర్కార్కు దీక్షాపరుల హెచ్చరిక. కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం, అధికారులకు అర్జీలు అందజేసిన బాధితులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.